పార్టీ తెలుసా మీకు, ఆయన ఏదో పార్టీ పెట్టాలా సీఎం కావాలని చేయలే. బాధపడ్డాడు, ఏం బాధపడ్డాడు, ఎందుకు బాధపడ్డాడు చెప్పండి, ఎందుకు బాధపడ్డాడు? ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేదానికి పెట్టినాడు. దీనికి తెలుగుదేశం అంటే పార్టీ కాదు, ఆయన సీఎం కావాలని కాదు పెట్టింది. మనము చాలా అట్టడుగున మన తెలుగు వాళ్ళని చూస్తున్నారు. మన మామూలుగా మద్రాసీస్ అంటారు మనల్ని, అవన్నీ పోగొట్టే దానికి ఏదో పార్టీ పెట్టినాడు. కానీ అప్పుడుండే పరిస్థితుల ప్రభావంలో పెట్టినాడు కానీ తక్కువ కాదు. ఆయన అన్ని విధాలు అన్ని చూసినాడు. యుగ పురుషుడు అనాలో యుగ పురుషుడు అనాలో నాకు తెలియదు అది ఆ పదము. ఆయనకు అవసరం లేదు ఈ పార్టీ ఇవన్నీ. టు సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఢిల్లీ, అర్థమైందా? వాళ్ళ సంఖ్యల నుంచి విడిపించేదానికి ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం అనే పార్టీ పెట్టాడు. కానీ ఆయన ఏదో సీఎం కావాల ఏలాలనే ఉద్దేశం కాదు. చాలా బ్యాడ్ స్టేజ్లో ఉండింది మన పరిస్థితి. మనల్ని అంటే ఏది కావాలన్నా ఢిల్లీకి పోయి కూర్చొని ఆడ చేసే పరిస్థితి ఉంది. అవన్నీ చూసినాక బాధపడి ఆయన ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అని పెట్టి మనల్ని అందరినీ ఒక సంఖ్యల నుంచి బయటికి పడేశాడు. అంతేగాని ఆయన ఏదో మినిస్టర్ కావాలా సీఎం కావాలా కాదు. ఈ పార్టీ పుట్టింది ఎందుకు? ఆత్మగౌరవం. ఆయన ఆయన నినాదమే అది కదా, నినాదం ఏమి? ఆత్మగౌరవం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడదు దానికని. నిజంగానే కాపాడినాడు, బాగుంది, బ్రహ్మాండం. ఈ పార్టీ ఇది బీసీ ప్రజల పార్టీ, అట్టడుగున ఉండే ప్రజల కోసరం పుట్టిన పార్టీ ఇది. అందుకో ఇదందరిది అట్టడుగుండే ప్రతి మనిషికి ఆయన వల్లనే ఈ వద్దు ప్రతి ఒక్కరు మనుషుల్లో అనిపించుకుంటున్నారు. అంతే, వేరేం లేదు. రైట్ బా, థ్యాంక్ యూ.